అండి, ఎలా అన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నారు, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. అయితే ఈ మధ్య ఎక్కడికి బయటకు పిల్లల్ని తీసుకెళ్తలేదు. మొన్న సండే మాత్రం వర్షం లేదేమో బాగా గొడవ చేశారు సర్లే అని చెప్పి. సరే ఎప్పుడు వెళ్ళే లేకే కదా అనుకున్నాం, కానీ ఇంత బాగుంటుంది అని అయితే అనుకోలేదు. మీకు చూపిస్తాను ముందు ముందు, మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఆ మధ్యలోకి వెళ్దామని అక్కడ పోలీస్ ఆయన అన్నారు, లేదు వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్తానికి వీల్లేదు అన్నారు. సో కట్టమ్మ వైశమ్మ టెంపుల్ ముందు నుంచి రోడ్లోంచి వెళ్తున్నాం అన్నమాట. ఇది చాలామంది వచ్చారు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. మాకు ఎంట్రీలోనే మాకు రెండు ఫిషెస్తో ఒక ఆయన ఎదురొచ్చారన్నమాట. ఓహో చేపలు దొరుకుతున్నాయా ఇక్కడ అనుకున్నాము. తర్వాత మ్యాటర్ ఏంటన్నది తెలిసింది, అది చెప్తాను. ఇదిగోండి లేక్ దగ్గరికి డైరెక్ట్, ఇది లేక్కి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ వాటర్ ఫ్లో, వర్షానికి వాటర్ ఎక్కువైపోయి ఫ్లో అంతా డౌన్లోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న సైజు ఒక వాటర్ ఫాల్స్ లాగా అయినాయి అన్నమాట. చూడడానికి ఆడుకోవడానికి చాలా బాగుంది, సేఫ్ కూడా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము వెళ్ళే టైంకి వాటర్ ఫ్లో అంత ఎక్కువ లేదు, కానీ తర్వాత తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువైంది. అది మనకే అర్థమైపోతుంది వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుందని, ఎందుకంటే వాటర్లో ఆడుకుంటున్నప్పుడు అర్థమవుతుంది కదా మనకి. యాక్చువల్గా ఇదంతా ఒక సైడ్ వ్యూ అన్నమాట, మళ్ళీ బ్యాక్ సైడ్ వ్యూ వేరే అన్నమాట. నేను చూపిస్తాను చూడండి, ఇక్కడంతా జనం ఆడుకుంటున్నారు కదా, ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది, లోపలికి వెళ్ళి ఆడుతున్నారు. సో ఈ బ్యాక్ సైడ్ చూసారా, ఇది లేక్ అన్నమాట. ఇది మనకి రోడ్ మీంచి కూడా కనపడుతుంది కదా. అయితే ఇక్కడ వాటర్, ఈ వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటున్నారు కదా వీళ్ళందరినీ, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బ్యాక్ తీసుకొచ్చేస్తున్నారు పోలీసు. అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. సో వాటర్ ఎక్కువగా ఉంది, చాలాసేపు నుంచి ఆడుతున్నారు, వద్దు బ్యాక్ అయిపోండి అని చెప్తున్నారు. సో మేము వెళ్ళే టైంకి అక్కడ జనాలందరూ ఉన్నారు, మేము వెళ్దాము లోపలికి అనే టైంకి అక్కడ కానిస్టేబుల్ నో, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ మాట్లాడుతున్నారు, అదే వెళ్ళొచ్చా అంటే, లేదు సార్ ఇప్పుడు కుదరదు అంటే, సరే అని చెప్పి మేము బ్యాక్ సైడ్ ఉన్న వ్యూకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. అది నేను చూపిస్తాను మీకు చూడండి, అది దీనికన్నా కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది ఎలా ఉంటుంది అంటే, మనం బీచ్లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. సీ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇక్కడ వాటర్ మొత్తం వర్షానికి ఫుల్ లేక్ అంతా వాటర్తో నిండిపోయింది, దానికి తోడు వాతావరణం కూడా చాలా బాగుంది కనపడుతుంది. అదొక సైడ్, ఇదొక సైడ్ అన్నమాట. సో ఇది వచ్చి బీచ్ లానా ఉంటుంది అన్నమాట. మనకి బీచ్లో వేవ్స్ ఎలా వచ్చి మనల్ని తాకుతాయో, అలానే ఇక్కడ గాలికి ఈ వాటర్ మొత్తం లేక్ అంతా నిండిపోయిందేమో, గాలికి అవి కెరటాలు వచ్చి వేవ్స్ వచ్చి మన కాళ్ళని తాకుతున్నాయి. సో బీచ్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇక్కడ అనిపిస్తుంది. ఏం భయం లేదండి, వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి, ఎక్కడ నాచు పట్టి జారడం అట్లా ఏం లేదు. కింద అంతా కూడా స్టోన్ బండ అన్నమాట, ఆడుకోవడానికి బాగుంది, లోతేమీ లేదు. ఎంత ప్రమాదం లేదన్నా కూడాను పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీ పేరెంట్స్ దగ్గరుండి చూసుకోవాలి, వదిలేయొద్దు. అదైతే మాత్రం చూడండి, వేవ్స్ వచ్చి కాళ్ళని తాకుతుంటే మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, మేము వెళ్ళిన రోజు ఆ రోజు లైట్ వర్షం మాట పడింది, బాగా కాదు లైట్, అంటే బాగా తడిచిపోయేలా కూడా ఏం కాదు. సో కింద వాటర్లో వీళ్ళు ఆడుకుంటూ పైన వర్షం పడుతుంటే వీళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా చాలాసార్లు లేక్కి వచ్చాము షామీర్పేట లేక్కి, బట్ ఇంత వాటర్తో ఉండి ఇలా మేము ఈ లైక్ వాటర్ ఫాల్స్ అవన్నీ చూడడం అయితే లేక్ దగ్గర అయితే ఇదే ఫస్ట్ టైం. ఇలా ఉంటుందని మాకు కూడా తెలీదు, జస్ట్ ఎప్పట్లానే వచ్చాము, కానీ మేము సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం అన్నమాట. పిల్లలు బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుని. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళా ఇందాక అక్కడ ఎంజాయ్ చేద్దామంటే కుదరలేదు కదా, అటు సైడ్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారు చాలామంది, వాటర్కి ఫిషెస్ వచ్చేసి వద్దన్న చేతుల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చాము ఈసారి, వాటర్ ఇంకా ఫ్లో తక్కువగానే ఉంది, భయం లేదు, అది జారిపోవడం కూడా ఏం లేదు. అక్కడ కట్టేశారు చూసారా, మీకు బార్గేట్లా కట్టేసి ఉన్నాయి కదా వాటర్, అందులోంచి ఎక్స్ట్రా ఉన్న వాటర్ ఫ్లో అయ్యి డౌన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ అటు పక్క నుంచి ఇటు పక్కకి వాటర్లోంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అన్నమాట, మేము కూడా అట్లానే వచ్చాము. ఇక్కడ ఏమవుతుంది అంటే, అక్కడ బార్గెట్లు కట్టేసి యాక్చువల్గా ఫిషెస్ అవి పట్టుకోవడానికి వీలుగా అందరూ పట్టుకుంటున్నారు అన్నమాట. అంటే చేపలు పట్టి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కాకుండా వాళ్ళు ఆ చేపలు పట్టుకోవడానికి డిస్టర్బెన్స్ అని ఇందులోకి రానివ్వకుండా ఆపుతున్నారు. సో వింటారా, వినరు కదా, ఇట్లానే మేము కూడా ఆ వాటర్లోంచి నిదానంగా నడుచుకుంటూ వచ్చేసి ఇటు పక్కకు వచ్చి ఇంకా పిల్లలు మేము బాగా ఆడుకున్నాము, ఎంజాయ్ చేసాం. ఈ డౌన్లోకి వెళ్ళిపోతున్న వాటర్లో కూడాను ఫిషెస్ అయితే వస్తున్నాయి, అక్కడ కూడా వాళ్ళు పడుతున్నారు. ఫ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫ్లో కూడా ఉండే కొద్దీ పెరుగుతుంది. అది మేము ఆడుకుంటున్నప్పుడు మాకు, మేము ఫీల్ అవుతున్నాం అన్నమాట, వాటర్ ఎక్కువ అయిపోతుంది అని మాకైతే అర్థమైపోతుంది. ఇక్కడే ఫిషెస్ పడుతున్నారు చూడండి, అసలు ఆడుకుంటుంటే ఫిషెస్ వచ్చి చేతిలోకి వచ్చేస్తున్నాయి
కంగారుగా మనం అన్ఎక్స్పెక్టెడ్గా చేతిలోకి వచ్చేవాడు భయం వేస్తుంది కదా, ఏ అని వదిలేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళు స్కార్ఫ్లు లేదంటే చున్నీలు ఏ దొరికితే వాటితో కచ్చీఫ్లతో కూడా చేపలను పట్టేస్తున్నారు. అవి కేజీలు పట్టేసుకుని పట్టుకెళ్తున్నారు చాలామంది. ఇక్కడ చూడండి ఒరిజినల్ వాయిస్ పెడతాను, మీరు వినండి మీకు అర్థమవుతుంది. చూసారు కదా అవి అలా ఎగురుతా వెళ్ళిపోతుంటే తెలియని ఆనందం, ఊరికే కేకలు అరుపులు. ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టాను చూడండి. ఇక్కడ ఎవరిని పట్టనివ్వకుండా ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళని పంపించేశాక ఆ ఫిషెస్ ఎన్ని వెళ్ళిపోతున్నాయో, ఆ రాళ్ల మించి ఆ బండ మించి జారుకుంటూ డౌన్లోకి ఎన్ని ఫిషెస్ వెళ్ళిపోతున్నాయో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ ఇప్పటివరకు పట్టేసుకున్నారు అలా ఫిషెస్. పోలీసు వాళ్ళ పుణ్యం అంట, చాలా ఫిషెస్ అయితే బతికిపోయాయి. ఇక్కడ ఈయన ఆడుకుంటుంటే చేతిలోకి వచ్చేసినట్టుంది ఫిష్. ఆయన పట్టుకుని ఎంత ఆనందంగా అందరికీ చూపిస్తున్నారన్నమాట, నేను ఫిష్ని పట్టుకున్నాను అని చెప్పి. వీళ్ళెవరో చూడండి ఏకంగా డాగ్ని తీసుకొచ్చారు ఈ వాటర్లో ఆడుకోవడానికి. చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ వాతావరణం అయితే ఎట్లా ఉంది అంటే చిన్న సైజు జాతరని తలపించింది అన్నమాట. అంత క్రౌడ్ ఉంది, ఫుడ్ అది కూడా అమ్ముతున్నారు తీసుకొచ్చి. అంత బాగుంది గ్రీనరీ అంతా చూడండి. ఇక్కడ వెదరు వాటర్ వర్షం పడేలాగా ఉంది అన్నమాట. ఇంకా ఇక్కడ 5:20 అట్లా అయింది. ఇంకా పోలీసు వాళ్ళు అన్నమాట వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది, ఇంక ఉండడానికి వీల్లేదని అందరినీ పంపించేస్తున్నారు చూడండి. ఖాళీ చెప్పించేశారు మొత్తం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ వీకెండ్. మేము మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి షామీర్పేటలు ఎక్కొచ్చి ఫుల్గా ఆడుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నారు. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.